ఒక మనిషి ప్రతిరోజు ఎన్ని క్యాలరీల శక్తిని ఆహారంలో తీసుకోవాలి మనిషి తీసుకునే ఆహారంలో ఎనర్జీని క్వాలరీలోనే ఎందుకు కొలుస్తారు మనం ఖచ్చితంగా ఎన్ని క్యాలరీల శక్తినిచ్చే ఆహారాన్ని తిన్నామో చెప్పడం సాధ్యమేనా సుమారు శతాబ్దంకు పైగా వాడుకలో ఉన్న క్యాలరీ రాకతో ఆహారంపై మనుషుల ఆలోచనల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయా ఇందుకు క్యాలరీ అంటే ఏమిటి దీని ప్రభావం ఏంటి మనం ఆహారం తీసుకునే సమయంలో ఉన్న క్యాలరీలు పూర్తిగా శరీరానికి ఉపయోగపడతాయా కొత్త సంవత్సరం వచ్చిందంటే చాలు చాలా మంది వ్యక్తులు కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటుంటారు ఎక్కువ మంది కొత్త సంవత్సరంలో తీసుకునే నిర్ణయాల్లో బరువు తగ్గించుకోవడం కూడా ఒకటి దీనికోసం కొంతమంది తాము ఏం తింటున్నావు అనే విషయంలో జాగ్రత్త వహిస్తారు మరికొందరు వ్యాయామం చేస్తుంటారు మనం తీసుకునే ఆహారంలో ఎనర్జీని క్యాలరీలో కొలుస్తారు క్యాలరీలను లెక్కించడం ద్వారా మనం తీసుకునే ఆహారాన్ని తగ్గించుకోవచ్చని ఫలితంగా బరువు తగ్గొచ్చని చాలా మంది భావిస్తారు అయితే ఇది సరైన విధానం కాదా ఈ విషయంలో మనం మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలా ఇది చాలా పాత పద్ధతి అంతేకాదు ప్రమాదకరమైంది కూడా అని కొందరు నిపుణులు చెబుతున్నారు శక్తిని క్యాలరీలో కొలుస్తారు ఒక ఆహారంలో పోషక విలువలను క్యాలరీలను పరిశీలించి తెలుసుకోవచ్చు లాటిన్ పదం క్యాలరీ నుంచి క్యాలరీ వచ్చింది క్యాలరీ అంటే ఉష్ణం దాదాపు శతాబ్దం నుంచి ఈ పదం వాడుకలో ఉంది ఒక లీటరు నేటిలో ఒక డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణాన్ని పెంచేందుకు అవసరమయ్యే ఉష్ణాన్ని క్యాలరీగా నికోలస్ క్లిమాంట్ నిర్వచించారు అని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోని మాలిక్యులార్ న్యూరో ఇండోక్రైనాలజీ ప్రొఫెసర్ డాక్టర్ గిల్స్ యోవో వెల్లడించారు పంతొమ్మిదవ శతాబ్దంలో క్యాలరీ అనే పదాన్ని ఫ్రెంచ్ శాస్త్రవేత్త క్లిమాంట్ తొలిసారి తన ప్రసంగాల్లో ఉపయోగించారు ఆహారంలో క్యాలరీలను కొలవడం అనేది సమాజంలో ఒక విప్లవాత్మక మార్పుగా మొదలైంది మనం తీసుకునే ఆహారానికి మన జాతి చుట్టుపక్కల వాతావరణంతో సంబంధం ఉండేది ఇక్కడ సదరు వ్యక్తి తరగతి జెండర్ కూడా ప్రధాన పాత్ర పోషించేవి ఏ రెండు జాతుల ఆహారాన్ని మనం పోల్చలేం కానీ క్యాలరీల కొలతలతో ఈ విధానంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి రెండు ఆహారాల మధ్య పోలిక కూడా సాధ్యపడింది అని విమింగ్టన్ లోని ఇండియానా యూనివర్సిటీ ఇంటర్నేషనల్ స్టడీస్ హిస్టరీ విభాగం ప్రొఫెసర్ నిక్ కల్లాదేర్ వివరించారు క్యాలరీల రాకతో ఆహారంపై మన ఆలోచనలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి ఆహారాన్ని ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు మైక్రో కొవ్వులు ఇలా చూడటం మనం మొదలు పెట్టాం శరీరాన్ని ఒక యంత్రంగా చూస్తున్నాం ఇక్కడ ఆహారమే ఇంధనం ఈ ఆలోచన విధానంతో మనం ఆహారాన్ని చూసే తీరులో చాలా మార్పులు వచ్చాయి ఇరవైవ శతాబ్దంలో ప్రభుత్వ విధానాలను క్యాలరీలు ప్రభావితం చేయడం మొదలు ఇరవై పంతొమ్మిది పంతొమ్మిది ముప్పైలలో తమ నావిక్కులు పాటించాల్సిన ఆహార నియమాలపై జపాన్ నౌకాదళం ఒక నియమావళిని కూడా విడుదల చేసింది ఇది యూరోపియన్ ఆహార ప్రమాణాలకు అనుగుణంగా ఉండేది గోధుమలు పంది మాంసం కోడి మాంసాలను కూడా వారి ఆహారంలో చేర్చారు దీనిపై జపాన్ లో పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చారు నేడు మనం ఆస్వాదిస్తున్న జపాన్ వంటకాల్లో చాలా వరకు ఈ మార్పుల నుంచే వచ్చినట్లుగా కొందరు విశ్లేషకులు చెబుతుంటారు కరువుతో ప్రభావితమవుతున్న ప్రాంతాలకు ఎంత ఆహారం అవసరమో లెక్కించేందుకు క్యాలరీలను ప్రభుత్వ విధానాల్లో కలపడాన్ని అమెరికా మొదలుపెట్టింది దీని నుంచి ఒక వయోజనుడు రోజుకి రెండు వేల ఐదు వందల క్యాలరీలు తీసుకోవాలనే నిబంధన వచ్చింది పురుషులకు రెండు వేల ఐదు వందలు మహిళలకు రెండు వేల క్యాలరీలు రోజుకు అవసరమని ప్రమాణాన్ని నేడు చాలా దేశాలు అనుసరిస్తున్నాయి క్యాలరీలను లెక్కించే విధానం పాతబడిందని కొందరు నిపుణులు అంటున్నారు భిన్నమైన ఆహారాలకు ఒకేలాంటి క్యాలరీ విలువ ఉండేటప్పటికీ వీటి నుంచి వచ్చే ఆరోగ్యం లేదా పోషక ప్రయోజనాలు ఉండకపోవచ్చు ఉదాహరణకు ఒక గ్లాసు పాలులో నూట ఎనభై నాలుగు క్యాలరీలు ఉంటాయి అదే గ్లాసు బియర్ క్యాలరీలు నూట ముప్పై ఏడు మాత్రమే ఉంటాయి మనం ఆహారాన్ని తింటాం క్యాలరీలు కాదు క్యాలరీలు శరీరానికి అందాలంటే మన శరీరం పనిచేయాల్సి ఉంటుంది అసలు మీరు ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటున్నారో అనేది కూడా ఇక్కడ ముఖ్యం క్యారెట్ డోనట్ మాంసం ఇలా ఒక్కో ఆహారం నుంచి క్యాలరీలను శరీరం తీసుకునే విధానం ఒక్కోలా ఉంటుంది సూపర్ మార్కెట్ లో కనిపించే ప్యాకెట్లపై దానిలో ఎన్ని క్యాలరీలు ఉన్నాయో రాసి ఉంటుంది కానీ అది తీసుకోవడంతో మన శరీరానికి ఎన్ని క్యాలరీలు అందుతాయో లేదా ఎన్ని క్యాలరీలను మన శరీరం తీసుకోగలుగుతుందో దానిపై ఉండదు ఉదాహరణకు మనం తీసుకునే వంద క్యాలరీల ప్రోటీన్లతో డెబ్బై క్యాలరీలు మాత్రమే శరీరానికి అందుతాయి మిగతా ముప్పై శాతం ప్రోటీన్ క్యాలరీలు ఆ డెబ్బై శాతం క్యాలరీలను శరీరం తీసుకునే ప్రక్రియలో అవుతాయి అదే సమయంలో కొవ్వులో ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది ఇవి మెరుగ్గా శరీరానికి అందుతాయి ప్రతి వంద క్యాలరీల కొవ్వులో మన శరీరం తొంభై ఎనిమిది క్యాలరీలను తీసుకోగలుగుతుంది సాధారణ పరిభాషలో చెప్పుకోవాలంటే వంద క్యాలరీల క్యారెట్ తీసుకున్నప్పటికీ దానికంటే వంద క్యాలరీల చిప్స్ తీసుకున్నప్పుడు ఎక్కువగా శరీరానికి క్యాలరీలు అందుతాయి అసలు ఎలాంటి ఆహారం తీసుకుంటున్నామో తెలుసుకోకుండా క్యాలరీలను లెక్క పెట్టుకోవడం వృధా ప్రయాసవుతుంది అయితే ఈ సమస్య ఇక్కడితో ఆగిపోలేదు ఒక ఆహారం నుంచి ఎన్ని క్యాలరీలను మన శరీరానికి అందుతాయి అనే దానిపై మన వయసు నిద్రపోయే సమయం మన కడుపులోని బ్యాక్టీరియా శరీరంలోని హార్మోన్ స్థాయిలు ఆహారాన్ని ఎలా నమోదుతున్నాయో ఇలాంటి చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి బాగా ప్రాసెస్ చేసిన ఆహారంలో ప్రోటీన్లు ఫైబర్లకు బదులుగా కొవ్వులు షుగర్లు ఎక్కువగా ఉంటాయి వీటి నుంచి మనకు క్యాలరీలు అందుతాయి కానీ వీటిలో పోషక విలువలు ఉండవు క్యాలరీలో మేకు లెక్కలు చెబుతాయి అంతేకాని పోషక విలువలు వెల్లడించవు అందులో కొవ్వు ఎంత షుగర్ ఎంత ఫైబర్ ఎంత కార్బోహైడ్రేట్లు ఎన్ని విటమిన్లు ఎన్ని ఇలాంటి వివరాలు తెలియజేయవు నిజానికి క్యాలరీలను కొలవడం అనేది ఒక బండ లెక్క లాంటిదే ఇలా లెక్కించుకుంటూ పోతే మనం ఆరోగ్యకర విధానాలకు అలవాటు పడి మొప్పుంది క్యాలరీలు ఇంతే ఉండాలని గిరిగీసుకోవడం చాలా ప్రమాదకరమని కార్నెల్ యూనివర్సిటీలోని అమెరికన్ ఫుడ్ కల్చర్ హిస్టరీ నిపుణులు రోజే బిటార్ హెచ్చరించారు కూడా క్యాలరీలు తగ్గించుకునే చర్యలతో మంచి కంటే చెడ ఎక్కువ జరుగుతుందని ఆమె వెల్లడించారు ఆల్కహాల్ తరహాలో ఆహారాన్ని మీరు తీసుకోవడం మానేయకూడదు క్యాలరీలను ఒక్కసారిగా తగ్గించేస్తే అనారెక్సియా బుల్మియా ఆర్థోరెక్సియా లాంటి రుగ్మతులు వస్తాయని ఆమె హెచ్చరించారు కొంతమంది ఒక్కసారిగా ఆహారం తీసుకోవడం తగ్గించాలని సూచిస్తారని లేదా తక్కువ క్యాలరీల ఆహారానికి మారాలని చెబుతున్నారని ఇలా చేయడం చాలా ప్రమాదకరమని ఆమె అన్నారు ఆహారంలో క్యాలరీలను పక్కన పెడితే సాధారణంగా ఎనర్జీని జౌల్స్ లో కొలుస్తారు కొన్ని ఆహార కంపెనీలు కూడా ప్యాకెట్లపై జౌల్స్ లో లెక్కలు ఇస్తున్నాయి అయితే క్యాలరీలు అనేవి ప్రజల్లోకి చాలా ఎక్కువగా వెళ్లిపోయాయి అసలు వీటి గురించి ఏమి తెలియని వారు కూడా క్యాలరీలు ఎక్కువ తీసుకుంటే ఆరోగ్యం పాడవుతుందని తెలుసుకుంటున్నారు అందుకే క్యాలరీ లెక్కలను పూర్తిగా పక్కన పెట్టేయకూడదని బ్రిటిష్ న్యూట్రిషన్ ఫౌండేషన్ కు చెందిన బ్రెడ్జర్ బెనలాం లాంటి నిపుణులు చెబుతున్నారు నేడు దేశాలను పీడిస్తున్న ప్రధాన సమస్యలు ఊబకాయం ఒకటి ప్రజలను ఊబకాయలుగా మారుస్తున్నది ఏమిటో తెలుసుకోవడం ఇక్కడ చాలా ముఖ్యం కొంతమంది బరువు తగ్గాలని భావించే వారికి ఈ లెక్కలు చాలా ఉపయోగపడతాయి ప్రజలు ఏం తింటున్నారో క్యాలరీలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేవి తెలుసుకోవడం చాలా ముఖ్యం ఉదాహరణకు ప్రజలు చాలా సంతృప్తి కొవ్వులను తీసుకుంటే మనం ఆ కొవ్వుల నుంచి వారికి శరీరానికి ఎన్ని క్యాలరీలు అందుతున్నాయో లెక్క పెట్టాలి అంటే ఇక్కడ క్యాలరీలతో పాటు వారు తీసుకునే ఆహారాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది మనం తీసుకునే క్యాలరీలు ఖర్చు పెడుతున్న క్యాలరీలకు అనుగుణంగా ఉండాలని బ్రిటన్లోనే నేషనల్ హెల్త్ సర్వీస్ చెబుతోంది ఒకవేళ మనం ఒక రోజు ఎక్కువగా ఆహారం తీసుకుంటే మరుసటి రోజు ఆహారం కాస్త తగ్గించాలని సూచిస్తుంది ఆహారంలో శక్తిని క్యాలరీలో కలవడం మొదలు పెట్టినప్పటి నుంచి మనుషుల ఆలోచనల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి ఆహారాన్ని ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు మైక్రోన్యూట్రియంట్లు కొవ్వులు ఇలా చూడడం మనుషులు మొదలు పెట్టారు శరీరాన్ని ఒక యంత్రంగా చూస్తున్నారు ఇక్కడ ఆహారమే ఇంధనం ఆ ఆలోచనా విధానంతోనే మనం ఆహారాన్ని చూసే తీరులో చాలా మార్పులొచ్చాయి